చూసుకున్నట్లయితే ఎంతో ప్రఖ్యాతగాంచిన రతన్ టాటా. సో ఇక లేరనమాట. రతన్ టాటా అయితే కన్నుమూయడం అయితే జరిగింది. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం అయితే జరిగిందనమాట. రతన్ టాటా మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ధృవీకరించారు. రతన్ టాటా మరణ వార్త రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం కూడా వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలకు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతో కీలకమైన వ్యక్తి అనమాట ఆయన. 1937 డిసెంబర్ 28 అయితే జన్మించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈయన చూసుకున్నట్లయితే కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975 హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కూడా చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా 1962 టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1977 నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్గా ఇన్ఛార్జిగా అయితే బాధ్యతలు చేపట్టారు. 1997 జేఆర్డి టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు కూడా టాటా గ్రూప్నకు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కూడా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 2000 రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 3 అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అయితే ఇచ్చిందనమాట. 2008 2 అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అయితే ఇచ్చింది. సో ఈ విధంగా ఎంతో గొప్ప వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.